हाई फ्रेंड्स गाडापु मास्टर्स नटसिंह नन्नमूरी बालकृष्ण नटिंचना भगवंत केसरी मूवी ఈ రోజు రిలీజ్ అయిపోయింది. ఈ చిత్రం ఎలా ఉంది అన్న విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది అన్నమాట, సెకండ్ హాఫ్ అయితే కేక్ అన్నమాట. ఇక టోటల్ రివ్యూలోకి వెళ్ళిపోతే బాలకృష్ణ ఈ మూవీలో ఒక సొసైటీకి సంబంధించిన మెసేజ్ చెప్తారు, చాలా చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ ఆ మెసేజ్కి ఎక్సలెంట్గా రిసీవ్ చేసుకుంటారన్నమాట, చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. బాలయ్య శ్రీలీల వీరిద్దరు యొక్క సెంటిమెంటు, అలాగే బాలకృష్ణ మెయిన్ విలన్, ఈ రెండు ట్రాకులతోనే ఈ మూవీ మొత్తం నడుస్తుందన్నమాట. బాలకృష్ణ విలన్ మధ్య యాక్షన్ స్పోరు బాగా ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని చోట్ల ఎలివేషన్స్ ఫైట్స్ ఇదంతా అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అయితే శ్రీలీల బాలకృష్ణ వీరిద్దరు యొక్క సెంటిమెంటు అస్సలు ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ అదిరిపోయిందని చెప్పాలి. థియేటర్ నుంచి కొంతమంది కాదు చాలామంది కంట తడి పెట్టుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారనమాట. అంత బ్రహ్మాండంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది బాలకృష్ణ శ్రీలీల యొక్క సెంటిమెంటు. సరికొత్త బాలయ్యని మూవీలో చూస్తారనమాట. 90స్లో బాలయ్యని ఎలా చూసామో ఈ సినిమాలో అలా చూస్తామన్నమాట. తమని యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది, అంటే తమని యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల పెద్దగా ఆకట్టుకోదు, మిగతా చోట్ల మాత్రం కుమ్మేశాడని చెప్పాలి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ మూవీకి హిట్ అవడంలో తన పాత్ర కూడా ఉంది. అలాగే అనిల్ రావుపూడి విషయానికి వస్తే ఎక్సలెంట్ అన్నమాట. తన యొక్క జానర్ను పక్కన పెట్టు కూడా బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో సెంటిమెంట్ కలగలుపుకుని బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడంటే మామూలు విషయం కాదు. తన సెలెక్ట్ చేసుకున్న స్టోరీ చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. సినిమా మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ కొట్టేసినట్లే అఖండ, వీరసింహారెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి మూవీ. ఫ్రెండ్స్ మీరు సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ సినిమా అయితే ఎక్సలెంట్, అదిరిపోయిందన్నమాట.